బంగాళదుంప దొండికి కావాల్సిన పదార్థాలు ముందుగా 1/2 కేజీ బంగాళదుంపలు ఉడకబెట్టి ఇలా పైన పీల్ తీసి ఇలా ఉంచానండి ఇది మెత్తగా స్లాష్ చేసుకోవాలి మనం ఇలా మెత్తగా చేసుకోవాలండి స్పూన్ తో చేసుకోవచ్చు చేతితో కూడా చేసుకోవచ్చండి ఇది కొంచెం ఇలా స్లాష్ చేసుకున్న తర్వాత చూసారండి బంగాళదుంప బాగా ఉడకడం వల్ల ఇలా స్లాష్ అది ఎక్కువగా మెత్తగా ఉండండి కచ్చపిచ్చగా చేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది అంతేండి ఇంకేమీ కాదు చూసారా ఇలా స్లాష్ అయిపోయింది బంగాళదుంప ఇది బంగాళదుంప పళంగా కూడా ఉడకబెట్టుకోవచ్చండి కాకపోతే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కనుక చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని ఉడకబెట్టుకుని పైన పీల్ తీసేసి ప్లస్ స్మాష్ చేసి ఉంచుకోవాలి ఓకే అండి దీన్ని ఇలా పక్కన పెడదాము దీని తాలింపుకి వెజిటబుల్ ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను ఆవాలు ఆపు స్పూను సారీ అండి జీలకర్ర ఒక టీ స్పూను ఎండుమిర్చి ఒక 4 పచ్చిమిర్చి ఒక 4 అలాగే చింతపండు అండి చింతపండు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళ నానబెట్టి ఇలా గుజ్జుకిని తీసుకుని ఉంచుకున్నానండి కళ్ళ మీకు చింతపండు ఇష్టం లేదు అనుకుంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు చింతపండు అయితే పులిహార పోపులా ఉంటుంది కదా బాగుంటుంది అండి అందుకే చింతపండు యాడ్ చేస్తున్నాను ఇది మజ్జిగ చారుకు అండి ఇందులో కొన్ని కూడా మజ్జిగ చారుకు యాడ్ చేశాను దీని కాంబినేషన్గా మనం మజ్జిగ చారు పెట్టుకుని ఈ కూర తింటే వేడివేడి అన్నంలో తింటే ఉంటుందండి ఆ కిక్కే వేరే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి రండి మనకు మీకు స్ట్రగుల్ తింటాను స్టవ్ ఆన్ చేసుకుని ముందు మజ్జిగ చారు తాలి పెట్టుకుందామండి చూసారా మజ్జిగ చారుకి కొన్ని ఆనియన్స్ పచ్చి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి మజ్జిగలోని నూనె కొంచెం చిటపట్లాడుతుందండి పర్వాలేదు ఏమి కాదు ఇంకా ఈ బంగాళదుంప ఎక్కడైనా చిన్న చిన్న ముక్కల కింద ఉంటే నూనె హీట్ ఎక్కి లోపల దీనిలాగా మనము స్లాష్గా చేసుకుందామండి అంతే అండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది నూనె హీట్ ఎక్కిందండి ఇందులో మనము ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కరివేపాకు ఇంకేంటండి ఏం చేస్తున్నారు మా వీడియోస్ మీరు చూస్తున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ బంగాళదుంపతో చాలా రకరకాలు చేసుకోవచ్చు బంగాళదుంప కుర్మా కూడా చేస్తారు ఈ సేమ్ పులిహార కుప్పలో పెట్టుకోవాలండి ఇది మాత్రం మజ్జిగ చదువుతుంది బంగాళదుంప దుళ్ళకి మజ్జిగర్ కాంబినేషన్ అనమాట బాగుంటుందండి అసలు ప్రత్యేక చూడండి పోపు వేగిందని ఇలా కరేపక్కడ వేస్తుందాము ఇది మజ్జిగ చారు మటుకండి ఏం చేయాలంటే ఇందులో నేను ఉప్పు పసుపు వేస్తాను ఇది చల్లారి
ఇది చల్లారిన తర్వాత మాత్రమే పోపు ఇందులో వేయాలండి. ఎందుకంటే వేడికి మజ్జిగ మజ్జిగ విరిగిపోతుంది కదండి. మజ్జిగ విరగకుండా ఉండాలంటే పోపు చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ మజ్జిగను ఇందులో యాడ్ చేసుకోవాలి. చల్లారాలంటే ఒక్క నిమిషం మనం స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఇంకేంటండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు చూసారండి. ఎగింది ఒక నిమిషం దీన్ని చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేద్దాం. బంగాళదుంప దుళ్ళకి ఉప్పు పసుపు యాడ్ చేయాలి కదండి. పసుపు ఇందులో అయితే కరగదు, అందుగురించి మనం చింతపండులో యాడ్ చేసుకుందాం పసుపు. ఉప్పు కూడా చూడండి ఉప్పు వేస్తున్నాను. సరిపడా టేస్ట్ తగ్గదా మీరు ఉప్పు వేసుకోండి, మరి ఎక్కువ వద్దు సరిపోతుందండి. పసుపండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మీ ఊర్లో వాతావరణం? మా ఊళ్ళో అయితే వర్షం పడుతుందండి. రాత్రి నుంచి అలా వర్షం పడతానే ఉంది. ఇప్పుడైతే బాగా ఎక్కువైంది. ఒకసారి వ్యూ చూపించినానా చూడండి ఎంత వర్షం పడుతుందో. చల్లారింది ఈ పోపు ఇందులో యాడ్ చేద్దాము. మజ్జిగ జార్లోని మజ్జిగ యాడ్ చేసి మజ్జిగ తయారు. అంటే వేడి మీద మజ్జిగ విరిగిపోతుంది కదండి, అందుగురించి మనం వేయకూడదు అనమాట. అసలు ఇందులో ఆనియన్స్ కొన్ని ఏమో ఇందులో ఫ్రై చేసాము, కొన్ని ఏమో పచ్చి వేసాం కదా. పంటికి ఎంత పడితే ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. బాగుంటుంది, ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. నేను పసుపుని సాల్ట్ ముందే యాడ్ చేశానండి. చూసారండి బంగాళదుంప దుళ్ళకి కాంబినేషన్ మగ్గించారండి. ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని వర్షం బాగా రేజ్ అయిపోయిందండి. ఇప్పుడు బంగాళదుంప దుళ్ళకి ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నేను కూడా పెద్ద ఎక్కువ ఆయిల్ పడదండి, సరిపడేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ఒక స్పూన్ పచ్చి ఒక స్పూన్ వేసిన గుళ్ళు వేసుకుని ఇంకేంటండి వర్షం పడుతుందా మీ ఊళ్ళోని? మాకైతే వర్షం చూసారు కదా, ఎంత వర్షం ఉంది అలా రాత్రి నుంచి పడతానే ఉంది. ఇప్పుడు బాయిల్ అయింది కలుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నామండి. మరి అప్పుడు లాస్ట్ వేద్దామండి. కొంచెం ఆయిల్ చిక్కపెట్టలు ఆస్తుంది, కొంచెం దూరంగా ఉండండి. కరివేపాకు అన్నీ అడ్డిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం చింతపండు గోరువెచ్చని నీళ్ళు నానబెట్టినాం కదండి, అదంతా ఏం అవసరం లేదు.
ఇదంతా తీసేసుకోవాలండి. ఇలాగా చూడండి, మీ పులుపు తగ్గట్టుగా వేసుకోండి. చెంచుకొని అంతా తీసేస్తాను, మీకు మనకి పనిచేయదండి. ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేస్తున్నానండి. సేమ్ పులిహార పువ్వు పెడతాం కదండి మనం, అలాగే ఇది కూడా సింపుల్ రెసిపీ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. చింతపండు బదులు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకేం ఫ్రెండ్స్ ఇవాళ మీరు ఏం కోరుకుంటున్నారు? కొంచెం మాడుతు కొంచెం పోపు మాడుతుందని స్టవ్ ఆఫ్ అయ్యండి, మళ్ళీ ఆన్ చేద్దాము. ఏం కోరుకున్నారు? ఏంటి మన రవితేజ సినిమా చూసారండి, ధమాకా చాలా హిట్ కొట్టాడండి రవితేజ, చాలా బాగుంది అంటున్నారు మూవీ. మేమైతే అలా చాలా మాకు వెళ్ళాలి, ఇంకా మేము వెళ్ళాలి. సరే నన్ను అదిపోతుంది చూసారా, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఈ కుర్మా సారీ మంగళదుంప దుళ్ళు వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఈ మధ్య సార్ వేసుకుని తిన్నామంటే ఆ కిక్కే వేరండి. వాళ్ళు నెయ్యి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. ఏ ఒక్కొక్కళ్ళు నెయ్యి తింటారు, ఒక్కొక్కళ్ళు ఫ్యాట్ పెరుగుతుంది, నెయ్యి తింటారు కదా అని చెప్తున్నాను. వర్షం అయితే బాగా ఎక్కువ అవుతుందండి, ఉండగా ఉండగా వర్షం పెరుగుతా ఉంది, తప్పలేదు ఇది కూడా. ఇంట్లో పడుతుందా వర్షం? వెళ్ళిపోయి బాగా వేయండి. సేమ్ పులిహార పోపండి, అది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంకేమి ఎక్కర్లేదు. బాగుంటుంది సార్, ఇది చాలా బాగుంటుంది. బంగాళదుంప దుళ్ళు తప్పితే పొడి కూర, ఇలాగ మనం కంద చేసుకోవచ్చు, పెండ్లం చేసుకోవచ్చు, అరటికాయ కూడా చేసుకోవచ్చండి. ఇంకా మనం సాల్ట్ని పసుపు యాడ్ చేస్తాం కదా, అందు గురించి ఇక ఇందులో నేను ఏమీ యాడ్ చేయలేదు, ఇది ఇందులో కలిగేస్తాను అన్నమాట. ముందుగా మనం ఉడకపెట్టి ఉంచుకున్న బంగాళదుంప అండి, ఇది తీసి తీసి ఇలా కచ్చా పెట్టాక లాస్ట్ చూపించాను కదా, నేను చూపించాను. చూసారా ఫ్రైడ్ అయిపోయింది కర్రీ, బంగాళదుంప పొడి కూర రెడీ రెడీ. అమ్మా అనుకున్నా రామ్మా ఆనంద వేద్దాం వేడివేడిగా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మా అమ్మాయి వేళ నా మీద అడిగింది ఫ్రెండ్స్, ఎందుకంటే బంగాళదుంప కుర్మా ఉండమంటాను. ఈరోజు అవదమ్మా ఇంకోసారి వండుతానులే అని ఇది దుళ్ళు కోరి చేస్తున్నాను కదా, అందుకు కొద్దిగా పాటించింది మీ అన్న పూట. చూసారండి దగ్గర నుంచి చూపిస్తానా, అది బాగుంది.
ఒకవేళ మీకు చింతపండు సరిపోలేదు పులుపు సరిపోలేదు అనుకుంటే కంగారు పడవద్దు కొంచెంగా నిమ్మరసం ఉంటుంది కదా అది యాడ్ చేసుకోండి సరిపోతుంది ప్రాబ్లం ఏమీ లేదు చూసారా టేస్ట్ చేస్తా నేనే చెప్పేస్తా సూపర్ అండి నేను చెప్పడం కాదు ఒకసారి మీరు నేను చెప్పిన ప్రాసెస్ లో తయారు చేసి చెప్పండి బాగోపడిన కామెంట్ చేయండి బాగున్నా కామెంట్ చేయండి మీరు కాంబినేషన్ ఇవ్వండి మధ్య పులుసు చూసారా చాలా బాగుందండి కర్రీ మనం ఈ ఈ బౌల్లోకి చేసుకుందామండి అనుకోరు నాకు అన్నం పెట్టే ఉంటే కూర అంతా నేనే తినేసిలా ఉన్నాను ఇప్పుడు అంత బాగుంది